నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలిలో పలు కీలక నిర్ణయాలు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లపై నిషేధం. ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి కేబినెట్ ఆమోదం. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పేర్ని నాని. గ్రామ వార్డు సచివాలయాల భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాము, వెల్లడించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు. మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబరు. మద్యం ధరలను తగ్గిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం. గన్నవరం మండలం సూరంపల్లిలోని మహిళా పారిశ్రామికవాడ ఫ్లైవుడ్ కంపెనీలో పేలుళ్లు. స్క్రాప్ కొనుగోలు చేసేందుకు వచ్చిన తండ్రి కొడుకులు పేలుళ్ల ధాటికి మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమాజంలో చెడు ధోరణులకు కారణమవుతున్న ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లపై నిషేధం విధిస్తూ ఏపీ గేమింగ్ యాక్ట్ 1974 సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆన్లైన్ గేమ్స్ ఆడేవాళ్లకు 6 నెలలు శిక్ష, నిర్వాహకులకు 7 జైలు శిక్ష, రెండోసారి తప్పిదానికి పాల్పడితే 2 జైలు శిక్ష విధించే విధంగా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ వ్యవస్థలో ఆన్లైన్లో జూదాల్ని విపరీతంగా ప్రవేశపెడుతూ ప్రత్యేకించి యువతని బాగా పక్కదారి పట్టించి తద్వారా మోసాలు చేస్తున్నటువంటి అనేక సంస్థలు కథనాలను మనం ఈరోజు పత్రికల్లో టీవీల్లో అన్ని మనం ఎన్నో చూస్తున్నాం. దానికి స్పందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్లో రమ్మీ, పోకర్ లాంటి జూద క్రీడలన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది. దీనిలో ఎవరైతే ఆన్లైన్లో ఈ ఆటని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు మొదటిసారి గనక మనం పట్టుకుంటే 1 సంవత్సరం జైలు మరియు జరిమానా, అదే వ్యక్తి రెండవసారి మళ్ళీ దాన్ని ఆర్గనైజ్ చేస్తూ దొరికితే గనక 2 జైలు మరియు జరిమానా, అలాగే ఆడేవారికి దాంట్లో ఆన్లైన్లో జూదం ఆడేవారికి 6 శిక్ష విధిస్తూ ఈరోజు చట్టం చేయాలని చెప్పని, జీవో చేయాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది. ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి కేబినెట్ ఆమోదం పలికింది. పంచాయతీరాజ్ శాఖలో మెరుగైన పాలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో డిజిటల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ పోస్టులు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో 2 కొత్త బ్యారేజీలు నిర్మాణ ప్రాతిపదికలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2 కొత్త బ్యారేజీల నిర్మాణానికి 2,565 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించారు. ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం, చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, రామచంద్రపురం మధ్య బ్యారేజీ నిర్మాణానికి ప్రాతిపదికలు ఆమోదం తెలిపింది. ప్రకాశం బ్యారేజీ, విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి దిగున మరో 2 బ్యారేజీలు నిర్మించాలని చెప్పని, సుమారుగా 1-3 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఈ బ్యారేజీల నిర్మాణం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి ఇటుపక్క, అలాగే మంగళగిరి మండలం రామచంద్రాపురం అటుపక్క ఈ బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. 1,215 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. అలాగే రెండవది కృష్ణా జిల్లా మోపుదేవి మండలం బండికోళ్ళలంక అనే గ్రామానికి ఒక సరిహద్దుగా, అలాగే గుంటూరు జిల్లా రేపల్లి మండలం తూర్పుపాలెం గ్రామ సరిహద్దుగా మరొక బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. దీనికి 1,350 కోట్ల రూపాయల వ్యయం అవబోతుంది. ఈ 2 నిర్మించాలని చెప్పని రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేదని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తామంటే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు.
విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామంటే టీడీపీ రాద్ధాంతం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ కోసం రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రైతుల సంక్షేమం కోరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. సహకార శాఖను పూర్తిగా కంప్యూటరీకరణం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం టైం లైన్స్ నిర్ణయించి ఆ దిశగా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆప్కా భవన్లో సహకార డీసీసీబీ బ్యాంకుల పనితీరుపై వ్యవసాయం మరియు సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సహకార శాఖ కమిషనర్ వాణిమోహన్, ఆప్కా ఎండీ శ్రీనాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సహకార సంఘాలకు పూర్తిగా బలం చేకూరేలా నిధులు దుర్వినియోగానికి తావు లేకుండా నిరంతరం ఆడిట్ విధానాన్ని అనుసరించాలని మంత్రి చెప్పారు. అభియోగాలు, ఆరోపణలు నిరూపణ అయితే వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. Only 18,24,000 members are availing the loans. 28%. Only 28%. Why? వాటికి ఆప్కా ఫైనాన్స్ చేసే పరిస్థితి, వాళ్ళ రికవరీ పరిస్థితిని బట్టి ఆప్కా రీఫైనాన్స్ ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఇస్తామన్నా వాటి ల్యాండ్ ఉండాలి. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ప్రవాస నేతగా తయారయ్యారని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. అవినీతి, హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన టీడీపీ నేతలను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతుంటే మాత్రం హైదరాబాద్లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం రాష్ట్రానికి ఏమీ ఉపయోగపడలేదని, కేవలం రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి ఉపయోగపడిందన్నారు. అయినప్పటికీ చంద్రబాబు తన కుమారుడిని సైతం గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని, పేదలకు మంచి చేస్తుంటే కూడా ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. దేవినేని ఉమ తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని వసంతకృష్ణ ప్రసాద్ సవాల్ విసిరారు. సిబిఐ విచారణకు తాను సిద్ధమని, టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దేవినేని ఉమ సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ సూటిగా ప్రశ్నించారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్, ఈ ప్రపంచమంతా ఇంత కరోనా విలేదానం చేస్తా ఇబ్బంది పడతా ఉంటే ఏ మాత్రం కూడా వచ్చి తన పెద్ద పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్, ఆ ట్రస్ట్ ద్వారా ఏదో సేవలు అందిస్తున్నామని చెప్పి ఇక్కడ భూములు కొట్టేసి ప్రభుత్వం నుంచి అక్కడ భూములు కొట్టేసి పెద్ద పెద్ద కార్యాలయాలు కట్టుకొని చేసి వీళ్ళు ఆ ట్రస్ట్ ద్వారా కానీ వీళ్ళు చేసిన సహాయ సహకారాలు ఏంటి, ప్రజల్ని ఏమి చేశారు? ఆ రోజు ఓటు కోట్లు ఇస్తూ పట్టుబడితే ఇక్కడ పరిగెత్తుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడ ఏడుపులు కడగొప్పలు. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ విచారణ జరుపుతా ఉంటే భయపడి హైదరాబాద్ వారిని కూర్చొని తనతో పాటు కలిసి అవినీతి అక్రమాల్లో పాల్గొంచుకున్నటువంటి అచ్చెన్నాయుడు గారు, లేకపోతే పొల్లు రవీంద్ర గారు, వాళ్ళు ఏమైతే బయటకు వచ్చారో వాళ్ళ పరామర్శ కోసం వచ్చారు. తప్పితే ఇక్కడ రమేష్ హాస్పిటల్ లో 10 మంది కోవిడ్ పేషెంట్లు బాధితులు చనిపోయిన వాళ్ళు రాలేదు. వైజాగ్ లో 10 మంది పరిశ్రమలో ప్రమాదం జరిగి చనిపోతే ఆ రోజు గుర్తు కాలేదేమిటి? ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క సేవలు, ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఏముంది అని ప్రశ్నిస్తా ఉన్నాను. గన్నవరం మండలం సూరంపల్లిలో మహిళా పారిశ్రామిక వాడలో ప్లైవుడ్ కంపెనీలో బుధవారం పెళ్లుళ్లు సంభవించాయి. స్క్రాప్ కొనుగోలు చేసేందుకు వచ్చిన తండ్రి కొడుకులు పెళ్లుళ్ల దాటికి మృతి చెందారు. పెళ్లుళ్ల దాటికి సుమారు 50 మీటర్ల దూరంలో మృతదేహాలు పడిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మంత్రులు విజయవాడలోని వాంబేకాలినికి చెందిన తండ్రి కొడుకులుగా గుర్తించారు. తండ్రి అందవరపు కోటేశ్వరరావు, కొడుకు చిన్నాగా గుర్తించి పోలీసులు సూరంపల్లి పారిశ్రామిక వాడలో పేలుళ్ల ఘటనపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఎంఎఫ్ లిక్కరు, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరలను క్రమబద్ధీకరిస్తూ మార్పులు చేసింది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ భేటీ అనంతరం ధరలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 150 కంటే తక్కువ ధర ఉన్న బ్రాండ్లపై తగ్గించింది. అలాగే 90 ml, 190 నుంచి 600 వరకు ఉన్న మద్యం ధరలను పెంచింది. బీర్లు, రెడీ టు డ్రింక్ ధరలు తగ్గిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామ వార్డు సచివాలయాల, రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణాలను పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు పేర్కొన్నారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా నిర్మాణాలలో ముందుండాలనే ఉద్దేశంతో పనులు చేస్తున్నామన్నారు. ఈరోజు జిల్లాలోని మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులతో సమావేశం నిర్వహించామన్నారు. రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, విప్ గారు, కలెక్టర్ గారు అందరం కూడా సమీక్ష చేసి జిల్లా రాష్ట్రంలోనే ముందు స్థానంలో ఉండాలి కన్స్ట్రక్షన్లో అనే ఉద్దేశంతో సమీక్ష చేసి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నాగార్జున సాగర్లో సమృద్ధిగా నీరు ఉందని, కుడి కాల్వ ద్వారా సాగర్ ఆయకట్ట భూములకు నీరు విడుదల చేశామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ శ్యాముల ఆనంద్ కుమార్, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాకి సాగునీటి వచ్చినప్పటికీ ఇటు మేజర్గా నాగార్జున సాగర్ నుంచి ఈరోజు కుడికాల ద్వారా నీరు ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా లింగంగుంట సర్కిల్ నుంచి 233,776 ఎకరాలు మాగాణి మరియు 391,154 ఎకరాలు మెట్టా సాగు భూమి మొత్తం 624,000 ఎకరాలు స్థిరీకరించబడి ఈ ఆయకట్టు గుంటూరు జిల్లాలోని 36 మండలాల నందు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వటం కోసం ఈరోజు నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. మరి గుంటూరు, ప్రకాశం జిల్లా తాగునీరు కోసం కూడా 132 టీఎంసీలని, అందులో 75 టీఎంసీలు మనకి గుంటూరుకి, 10 టీఎంసీలు తాగునీటికి కూడా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం నాగార్జున సాగర్ రిజర్వాయర్లోని నీటి ప్రవాహము సమృద్ధిగా ఉండి సాగర జలాలు పూర్తి నిండుటచే ఆగస్టు 23వ తేదీన సాగునీరు అవసరాలని నారుమళ్లకు నీటిని విడుదల చేయడం జరిగింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ పక్కన ఉన్న కెనాల్లో దూకి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు శ్రీకాకుళానికి చెందిన యువకుడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న వన్ టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ అర్జున్ శ్రీకాకుళం వాసి కెనాల్లో దూకడం గమనించి సంఘటనా స్థలానికి చేరుకొని ఎన్టీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేశారు. తాళ్ల సహాయంతో నీటిలో దూకిన వ్యక్తిని పైకి లాగారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు కనుక ప్రమాదాలను కాపాడుతున్నారు. వెరీ గుడ్, అంతే, అది వెరీ గుడ్ తమ్ముడు, వెరీ గుడ్. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 261 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా గుంటూరు మల్లయ్యలింగ భవన్లో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షల్లో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర నాయకులు నూతలపాటి చిన్న, జంగాల చైతన్య, బి తిరుపాలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి.
రాజధానిగా కొనసాగించాలని, అట్లాగే మూడు రాజధానులు వద్దని మరి రాజధాని రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా గుంటూరు నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. 300 రోజుల వరకు కూడా అట్లాగే రాజధాని అమరావతిలో కొనసాగించే వరకు కూడా ఈ దీక్షలు కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎన్నికల మేనిఫెస్టో కూడా రాజధాని ఇక్కడే ఉంటామని చెప్పినప్పటికీ ఇప్పుడు రాజధాని మార్చే ఆలోచన చేయటం, ఓ పక్క కోర్టులు మందలిస్తున్నా కూడా కోర్టులు మరి పక్కదోవ పట్టించి శంకుస్థాపన కూడా చేయడానికి కూడా సిద్ధమైన ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు మనసు మార్చుకోవాలని, రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతా ఉన్నాం. రాజధాని రైతుల పోరాట దీక్షలకు మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంఘీభావ దీక్షలు చేస్తున్నారు. మంగళగిరిలో జరుగుతున్న దీక్షలకు జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ దీక్షలకు నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సహాయ కార్యదర్శి కంచర్ల కాసయ్య, మండల కార్యదర్శి జాలాది జాన్బాబు, నాయకులు ఉయ్యాల సత్యనారాయణ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టాం. అందులో భాగంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో దీక్షల్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడికి ఆడిన మాట తప్పినటువంటి నేరానికి, మాట చెప్పి మడిమ తిప్పిన నేరానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి కాళ్ళైనా పట్టుకొని రాజధాని సాధిస్తానని చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోలేకపోయాడు కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డికి తమ్ము ధైర్యం ఉంటే తక్షణమే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలిచి రాజధాని రెఫరెండంగా కనుక స్వీకరించే తమ్ముంటే తక్షణమే మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి రాజీనామా చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలిలో పలు కీలక నిర్ణయాలు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లపై నిషేధం. ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి కేబినెట్ ఆమోదం. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పేర్ని నాని. గ్రామ వార్డు సచివాలయాల భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాము, వెల్లడించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు. మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు. మద్యం ధరలను తగ్గిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం. గన్నవరం మండలం సూరంపల్లిలోని మహిళా పారిశ్రామిక వాడ ఫ్లైవుడ్ కంపెనీలో పేలుళ్లు. స్క్రాప్ కొనుగోలు చేసేందుకు వచ్చిన తండ్రి కొడుకులు పేలుళ్ల ధాటికి మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.